జగన్ రేవంత్ తొలి భేటీ ఎక్కడంటే ఇది నిజంగా ఒక గొప్ప విషయమే, అలాగే అరుదైన ఘటనగానే చూడాల్సి ఉంటుంది. ఎందుచేతనంటే ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరాయి దేశంలో కలవబోవడం. ఆ ఇద్దరు ఎవరూ కాదు, వైఎస్ జగన్ అలాగే రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులను కలిపే వేదిక స్విట్జర్లాండ్ అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా ఒక విదేశీ పర్యటన చేయబోతున్నారు. ఆయన కొత్త ఏడాది జనవరి 15 నుంచి 19 మధ్యలో స్విట్జర్లాండ్లో పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ జరిగే దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా పాల్గొనబోతున్నారు. ఆయన వెంట మంత్రులు శ్రీధర్ బాబు, ఇతర అధికారులు కూడా ఉంటారు. ఇది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన ఒక సమాచారంగా ప్రచారంలో ఉంది. ప్రపంచ పెట్టుబడుల సదస్సులో రేవంత్ రెడ్డి గళం విప్పి తెలంగాణకు పెట్టుబడులను ఆకట్టుకోవడం కోసం ఈ టూర్ని వినియోగించుకోబోతున్నారన్నమాట. ఇక ఏపీ సీఎం జగన్ కూడా గతంలో దావోస్ సదస్సుకు అటెండ్ అయ్యారు. ఇప్పుడు మరోసారి ఆయన కూడా వెళ్ళబోతున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి కూడా స్విట్జర్లాండ్కి వెళ్లాలని గట్టిగా ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఎందుకంటే ఎన్నికలు ఏపీలో దగ్గరలో ఉన్నాయి. దానికంటే ముందు వచ్చే ఈ ప్రపంచ పెట్టుబడుల సదస్సులో ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు తేవడం ద్వారా వచ్చే ఎన్నికలలో వైసీపీకి సూపర్ సక్సెస్ మంత్రంగా చేసుకోవచ్చన్నది వైసీపీ అధినాయకత్వం ఆలోచనగా ఉందని అంటున్నారు. దాంతో తెలుస్తున్న బోగట్ట ఏంటంటే జగన్ సైతం చలో స్విట్జర్లాండ్ అంటున్నారట. మరి అటు రేవంత్ ఇటు జగన్ ఇద్దరు కొత్త ఏడాది మొదట్లోనే ఫస్ట్ కలిసే చోటు ఏంటంటే అది స్విట్జర్లాండ్ అనే అంతా అంటున్నారు. ఈ మేరకు ఒక ప్రచారం అయితే గట్టిగా వినిపిస్తోంది. ఏపీ తెలంగాణ సీఎంలు కలుస్తారని ఇటీవల కూడా వార్తలు వచ్చాయి. రేవంత్ రెడ్డి మొక్కులు చెల్లించుకునేందుకు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి వస్తారని, ఈ సందర్భంగా ఇద్దరూ భేటీ అవుతారని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా దేశం కాని దేశం, పరాయి దేశం స్విట్జర్లాండ్లో మీట్ అవుతారని పుకార్లైతే షికార్లు చేస్తున్నాయి. ఇది రాజకీయంగా మాత్రం ప్రకంపనలు సృష్టించే అంశంగా ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఈ అరుదైన కలయిక ఉంటుందా లేదా అన్నది మరో 20 రోజులలో తెలిసిపోతుందని అంటున్నారు.